राष्ट्र कांग्रेस अध्यक्ष आस्या अर्जुडु कार्यक्रम తీసుకొని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మొన్న హుజరాబాద్ నిన్న హుస్నాబాద్ ఇయల మనకొండూరు రేపు సిరిసిల్ల వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఒకసారి గట్టిగా తప్పనిసరి స్వాగతం చెప్పని కోరుతా ఉన్నా. అదే విధంగా ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి దిశ దశ నిర్ణయించడానికి మహారాష్ట్ర నుంచి విచ్చేసినటువంటి సీనియర్ నాయకులు మన ఇన్చార్జ్ మాణికరావు ఠాకరే గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు తగ్గదని చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా. అదే విధంగా ఉత్తర ప్రదేశ్ లో మాజీ ఎమ్మెల్యే నేను ఎన్ఎస్సీఐ కి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నట్టు ఆల్ ఇండియా ఎన్ఎస్సీఐ అధ్యక్షుడు నదీం జావిద్ గారికి కూడా గట్టిగా తప్పట్లు తగ్గదని చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా. అదే విధంగా ఢిల్లీ విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఢిల్లీ యూనివర్సిటీ అంటే తెలంగాణ ముఖ్యమంత్రి అంతా పోటీ ఉంటది. అటువంటి ఢిల్లీ యూనివర్సిటీ అధ్యక్షుడిగా ఆల్ ఇండియా ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా మన ఏసీసీ కార్యదర్శిగా వచ్చినటువంటి రోహిత్ చౌదరి గారికి కూడా గట్టిగా తప్పట్లు పడతామని చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా. అదే విధంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ గారు, అంజనీ కుమార్ యాదవ్ గారు, సిరిసిల్ల రాజయ్య గారు వాళ్ళకు కూడా ఘనంగా సప్పట్లు కొట్టమని కోరుతూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొంపిల్లి సత్యనారాయణ గారు, దొమ్మాటి సాంబయ్య గారు, మెట్టు ప్రసాద్ గారు, హరకర వేణుగోపాల్ గారు, జైపాల్ గారు, ఇంకా ఇక్కడ చేసినటువంటి అనేక మంది అందరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ రోజు చాలాసేపు మాట్లాడుతూ ఉన్నా. కానీ ఇలా మనకు అతిథులు వచ్చారు, అతిథులు వచ్చినప్పుడు అతిథిదేవో భవ, వాళ్ళు మాట్లాడింది మనం వినాలి. కాబట్టి నేను ఒకటే మాట చెప్తున్నా సాబ్, మాణికరావు సాబ్ ఠాకరే సాబ్ మేరా పహలే చంద్రశేఖరరావు ఎంపీ తే తీన్ బార్ యహాన్ సే జితాయే హమ్ లోగ్, మై ఆజ్ భీ సబ్ కహీ భీ చౌరస్తా పే సవాల్ కర్ సక్తా హూ, మేరా పహలే ఎంపీ చంద్రశేఖరరావు, మేరే బాద్ మే ఎంపీ వినోద్ రావు, ఆజ్ జో తెలంగాణ కా భారతీయ జనతా పార్టీ అధ్యక్ష, ఓ తీనో మిల్కే హమ్ 5 సాల్ మే కరీంనగర్ కే లియే కితనా మెహనత్ కియా, తర్కీ కియా, ఇస్మే 10% అగర్ కియే తో హమ్ రాజనీతి ఛోడ్ కే చలే జాయేంగే, హమ్ జితనా తర్కీ కియా ఈ నియోజకవర్గానికే మీ బిడ్డగా అభివృద్ధి చేస్తే నేను డెవలప్మెంట్ చేసినటువంటి దాంట్లో ఆ ముగ్గురు కలిసి 10% చేస్తే రాజకీయాలు వరిచి పెడతా అని చెప్తాను. ఇలా ఏ ఛాలెంజ్ చేస్తావు, అంతేకాదు మీరు నన్ను గెలిపిస్తే ఇంట్లో వన్లే పార్లమెంట్ లో ఊపి ఊపి ఇచ్చిపెట్టా చిన్న బిడ్డ, ఏం చేసిండి బిడ్డ, తెలంగాణ తీసుకొచ్చినా మేమందరం ఎంపీలం కలిసి ఎలా తెలంగాణ తెచ్చా, ఎలా ఏమైతుంది తెలంగాణలో. ఆనాడు కాంగ్రెస్ పార్టీ రైతులకు రుణమాఫీ చేస్తామని చేసినామా లేదా, విద్యుత్ మా ఉచితంగా రైతులకు ఇస్తామని ఇచ్చినామా లేదా, ఫ్రీ రియంబర్స్మెంట్ చేస్తామని చేసినామా లేదా, ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఇచ్చినామా, చెయ్యండి ఏమున్నదే, ఇందిరా మిల్లు అడిగిన వాళ్ళందరికి ఇచ్చినామా, కాలువ తీసుకొచ్చి వరద కాలువ తెచ్చి నీళ్ళు ఇచ్చినామా, కేసీఆర్ 3016 నిరుద్యోగ భృతి ఇచ్చిండా, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా, 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండా, ఏం చేసిండు చెప్పుడు మరిగా, ఏ చేసిండు ఒక పని, ఊరూరికి బెల్ట్ షాపులు తెచ్చిండు, ఊరూరికి బెల్ట్ షాపులు తెచ్చిందా లేదా, ఉద్యోగాలు ఇయ్యలే. కానీ బిడ్డ నాలుగు ఎంపీ ఓడిపోతే 6 నెలలు కూడా ఆగలే ఎమ్మెల్సీ నౌకరిచ్చిరా, మీరేమో నన్ను ఓడగొడుతుంది ఆయనకి బిడ్డ ముఖ్యమంత్రి బిడ్డ కాబట్టి ఎమ్మెల్సీ ఇచ్చే, ఏదేమైనా ఇయ్యాలా ఇక్కడ ఓడిపోయిన వినోద్ రావుకోవా ప్రణాళికా సంఘం చైర్మన్ ఇచ్చారు.